హై టు ఆల్. వీడియోలు వీళ్ళ చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అవుతుంది, ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇచ్చిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, అప్పుడే నాకు మీ మెసేజ్ అలా డిస్ప్లే అవుతాయి, అప్పుడే నాకు నేను మీకు రిప్లై ఇవ్వగలను. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్అవుట్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక మెయింటాప్ వెళ్దాం బ్రదర్. నాకు గత కొన్ని రోజుల నుంచి చాలామంది వచ్చేసి బ్రదర్ టీఆర్మీ ర్యాలీ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు సెప్టెంబర్లో ర్యాలీ ఉంది కదా, ఈ ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి అండ్ ర్యాలీకి ఎలా జరుగుతుంది, ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అని ఈ విధంగా చిన్న చిన్న డౌట్స్ అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే నన్ను ఆ నోటీస్ ఎప్పుడైతే వచ్చిందో అది ఫేక్ ఆర్ రియల్ అనేది ఆల్రెడీ మనం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ అయితే చేశాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు అది ఫేక్ ఆర్ రియల్ అనేది. బట్ చాలామంది వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్ పేలో మెసేజ్ చేస్తూ ఉంటే నన్ను ఏంటంటే వాళ్ళని అడిగాను మీరు టెలిగ్రామ్ గ్రూప్ లేరా అంటే లేవని చెప్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చాలా ముఖ్య కారణం ఏంటంటే ఆ టీఆర్మీ ర్యాలీ వల్ల చాలామంది మోసపోతున్నారు, కొంతమంది అప్లై చేసుకున్నారు కూడా, దానికి అప్లై చేసుకొని అమౌంట్ కూడా కట్టారు. అది ఫేక్ ఆర్ రియల్ అనేది అవేర్నెస్ కోసం వీడియో అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండబడి చూడండి, విత్ ప్రూఫ్స్తో మీకు చెప్తాను. మీరు వీడియో చూడకుండా మళ్ళీ ఇవే డౌట్స్, నాకు రేపొద్దున బ్రదర్ సెప్టెంబర్లో ర్యాలీ ఉందని చెప్పారు కదా, నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను, నేను మోసపోయాను అంటే దానికి నేను బాధ్యుని కాదు. మీకు మీరు వీడియో చూడకుండా పోవడం మీ ప్రాబ్లం అది. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా వీడియోని ఎండబడితే చూడండి, అవేర్నెస్ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను, విత్ ప్రూఫ్స్ తోటి మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. అండ్ ఇంకోటి, వీడియోస్ని చాలామంది చూస్తున్నా లైక్ చేయడం లేదు, లైక్ చేయండి బ్రదర్, లైక్ అని మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన వెళ్ళకంటే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయింటా వెళ్దాం బ్రదర్. మనకు ప్రజెంట్ ఏదైతే వైరల్ అవుతా ఉందో టీఆర్మీ ర్యాలీ, టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ అనమాట, వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే పైన మనకు రిక్రూట్మెంట్ షెడ్యూల్ ఇయర్ 2024 జూన్ 4 అనమాట, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు జూన్ 4 కిందకైతే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు టీఆర్మీ వాళ్ళది లోగో అయితే ఉంది. అండ్ కింద వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని స్టేట్స్ కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక అండ్ యూనియన్ టెరిటోరీస్ ఏవైతే ఉన్నాయో, దాదర్నగర్ హవేలీ అండ్ గోవా, డామ్ అండ్ యూ అండ్ లక్షద్వీప్ అండ్ పాండిచేరి అనమాట. బట్ ఇదంతా కూడా ఓకే, బాగానే ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకు యూనిట్ వైజ్గా అండ్ వేకెన్సీస్ అండ్ ర్యాలీ డేట్ మొత్తం కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ యూనిట్ వైజ్ చూసుకుంటే 101 ఇన్ఫెంట్రీ బెటాలియన్ మనకు మరాతా అన్నమాట ఇది, దీనిలోనే 92 పోస్టులు అయితే భర్తీస్తున్నాడు. జీడీ వచ్చేసి 60, హౌస్ కీపర్ 7 అండ్ ఇవన్నీ కూడా చూసుకోండి మీరు. అండ్ సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 11 తేదీ వరకు, లొకేషన్ వచ్చేసి పూణే అండ్ అప్లై లింక్ అయితే లేదు. అండ్ కింద మనకు అప్లై లింక్ ఇక్కడ ఇచ్చాడు అనుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 115 ఇన్ఫెంట్రీ బెటాలియన్ మహార్ అనమాట, దీనిలోనే 89 పోస్టులు భర్తీస్తున్నాడు. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 12 తేదీ వరకు ర్యాలీ బెల్గాం కర్ణాటకలో. అండ్ 116 ఇన్ఫెంట్రీ బెటాలియన్ వచ్చేసి మనకు పేరా ఇది, ఓవరాల్గా 100 పోస్టులు ఉన్నాయి, సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 18 తేదీ వరకు. అండ్ దేవ్లాలి నాసిక్ మహారాష్ట్రలో అయితే మనకు ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తానని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు కింద కమాండింగ్ ఆఫీసర్ వాళ్ళ సిగ్నేచర్ కూడా ఉంది. అండ్ ఇది ఫేక్ ఆర్ రియల్ అని మీకు చెప్పినట్టయితే నేను ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పాను కదా, ఇది టోటల్గా ఫేక్ నోటీస్ అని. అండ్ ఇంకోటి, మనకు టీఏ ఆర్మీ ర్యాలీ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూలు అండ్ వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ ఫార్మాట్లో అసలు రిలీజ్ అయితే చేయరన్నమాట. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఒక లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ లింక్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ అప్లై చేసుకోవడానికి మీ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ కానీ మీరు పేమెంట్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ కానీ మొత్తం కూడా అడుగుతుంది. ఒకసారి ఎవరికైనా ఈ పీడిఎఫ్ ఉంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. నేను ఆల్రెడీ ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేశాను. ఇక్కడ చూసుకున్నట్టే టెరిటోరియల్ ఆర్మీ ఫ్రమ్ 2025 డేట్ ఆఫ్ ఆన్లైన్ మనకు ఆగస్ట్ 20 నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సెప్టెంబర్ 5, 2024 ర్యాలీ రిక్రూట్మెంట్, ఇక్కడ ర్యాలీ కూడా మనకు స్పెల్లింగ్ మిస్టేక్ దొబ్బింది. అండ్ సెప్టెంబర్ మంత్ విల్ బీ స్టార్ట్ అని ఇవ్వడం అయితే జరిగింది. అండ్ కింద చూసుకుంటే క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అండ్ స్టేటు, వారితో పాటు డిస్టిక్, పర్మనెంట్ అడ్రస్సు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ వారితో పాటు 10th క్లాస్ మార్క్స్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ 12th క్లాస్ ఉంటే కదా 12th మార్క్స్ మేము డీటెయిల్స్ అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వారితో పాటు మీరు ఎక్కడ ర్యాలీకి అటెండ్ అవ్వాలని అనుకుంటున్నారు అనేది సెంటర్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ వారితో పాటు ఇక్కడ చూస్ ట్రేడ్, మీరు ఏ ట్రేడ్ కింద ర్యాలీకి వెళ్ళాలనుకుంటారు, జీడీనా, క్లర్కా, వాచర్మేనా, హౌస్ కీపరా
అండ్ చెఫ్ కమ్యూనిటీనా హెయిర్ డ్రెసరా, ఇక్కడ మెన్షన్ చేశారు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ 10th క్లాస్ మార్క్స్ ఉంటుంది, అప్లోడ్ యువర్ సిగ్నేచరు అండ్ కింద వచ్చేసి అప్లోడ్ ఏ ఫోటో, ఇదంతా కూడా బాగానే ఉంది. కింద వచ్చేసి మనకు పేమెంట్ 100 రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేసి మనకు ఒకటి బార్ కోడ్ అయితే పెట్టాడు కదా, ఈ బార్ కోడ్ అనేది ఎవడైనా కానీ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ కూడా మనకు స్కానర్ అయితే పెట్టరు, ఈ స్కానర్కి ఫోన్పే చేయండి అని ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మనకు గవర్నమెంట్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఎస్ఎస్జెడి కానిస్టేబుల్కి అప్లై చేస్తే మనం ఏ విధంగా అయితే మనం అప్లై చేసుకుంటాము అంటే మనం పేమెంట్ ఆప్షన్ డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. వెబ్సైట్లో మనం పేమెంట్ ఆప్షన్ చేసుకోవచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ లేదంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కానీ పేమెంట్ చేసుకోవచ్చు. బట్ డైరెక్ట్ ఇక్కడ ఏంటంటే మనకు ఫోన్పేది స్కానర్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఫోన్పే స్కానర్ కూడా నేను సర్చ్ చేశాను, అక్కడ వచ్చేసి మనకు టీఆర్మీ ర్యాలీది అది అఫీషియల్ ఫోన్పే నెంబర్ అయితే కాదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఏదైతే బార్ కోడ్ ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, అది స్కానర్ చేశారంటే మీకు ఏ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు SBI బ్రాంచ్ అని పడుతుంది, వారితో పాటు ఇక్కడ మనకు అర్జున్ అని ఒక పేరు అయితే పడుతుంది. ఇక్కడ మీరు పేమెంట్ ఎంటర్ చేసి కింద మీ కింద పే నౌ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని మీరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్గా ఫేక్ నోటిఫికేషన్ అన్నమాట. ఎవడైనా కానీ ఇండియన్ ఆర్మీ వాళ్ళు కానీ లేదంటే టీఆర్మీ రైల్ వాళ్ళు కానీ ఎవడు కూడా మనకు ఒకటి బార్ కోడ్ పెట్టి దీనికి పేమెంట్ చేయండి అండ్ ఇంకోటి అప్లై చేయాల్సిన వెబ్సైట్ కూడా అది టోటల్గా ఫేక్, అది టీఆర్మీ ర్యాలీ వెబ్సైటే కాదు, అసలు దాని ప్రాసెస్ ఆ విధంగానే ఉండదు. నోటిఫికేషన్ కూడా ఫేకే, నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఆర్మీ వాళ్ళు అంటే టీఆర్మీ ర్యాలీ వాళ్ళు ఆ ఫార్మాట్ అసలు రిలీజ్ అయితే చేయరు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే టీఆర్మీ వాళ్ళకి పేరైతే లేదు, ఇక్కడ SBI బ్రాంచ్ నుండి అర్జున్ అనే ఒక పేరు అయితే ఉంది, ఇక్కడ వాళ్ళకి పేమెంట్ అయితే వెళ్ళిపోతుంది. ఇలా ఫేక్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి వాళ్ళు ఎలా ఫ్రాడ్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఎవరైతే టీఆర్మీ ర్యాలీకి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అది ఫేక్ ఆర్ ఇలా అని తెలుసుకోరు, డైరెక్ట్గా ఏం చేస్తారంటే అప్లై అయితే చేసుకుంటారు. వాళ్ళు పెట్టినటువంటి లింక్ క్లిక్ చేస్తారు అండ్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు, పేమెంట్ కాడ పేమెంట్ 100 రూపాయలు పేమెంట్ చేస్తారు. అలా 10 మంది 100 రూపాయలు పేమెంట్ చేశారంటే 1000 రూపీస్ వాళ్ళకి లాభం. అలాగా ఆల్ ఓవర్ ఇండియా మీద ఎంతమంది పేమెంట్ చేస్తారు, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఈ స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్టేట్లో నుంచి ఎంతమంది పేమెంట్ చేస్తారు 100 రూపాయలుగా, అంటే అది ఫేక్ ఆర్ రియల్ అని తెలుసుకోకుండానే ఈ విధంగా వాళ్ళు పేమెంట్ చేసుకొని లాస్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పేమెంట్ చేస్తారు అప్లై చేసుకుంటారు, రేపొద్దున ర్యాలీ డేట్ ఏదైతే ఉందో ఆ ర్యాలీకి వెళ్ళారంటే అక్కడ లోపల కూడా అలౌ చేయాలన్నమాట వాళ్ళని, అసలు ర్యాలీ కండక్ట్ అయితే చేయడం లేదు కాబట్టి అది ఫేక్ కాబట్టి ఎలా లోపలికి అలౌ చేస్తారు. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనకు ఫైనల్గా వచ్చేసి ఏంటంటే టీఆర్మీ ర్యాలీ నుంచి వచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో అది ఫేక్ నోటీస్ అన్నమాట. మీకు విత్ ప్రూఫ్స్ తోటి కూడా చెప్పాను, మీకు వెబ్సైట్ చూపించాను అండ్ పేమెంట్ ఆప్షన్ కూడా వాళ్ళు టీఆర్మీ ర్యాలీ రాకుండా వాడు ఎవడైతే క్రియేట్ చేశాడో వాని డీటెయిల్స్ వస్తున్నాయి. మీరు ఏదైతే 100 రూపాయలు పేమెంట్ చేస్తాడో వానికి వెళ్ళిపోతున్నాయి, టీఆర్మీ వాళ్ళకి కాదు. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే టీఆర్మీ ర్యాలీ అనేది ఇప్పటి నుంచి అయితే రాదు, నోటిఫికేషన్స్ రావు, టీఆర్మీ ర్యాలీని వాళ్ళైతే తీసేశారు. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వద్దండి, వేరే జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి, లేదంటే ప్రైవేట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి, లేదంటే మీకున్నటువంటి స్కిల్స్ని బట్టి ఏదో ఒక బిజినెస్ అయితే పెట్టుకోండి. మీరు ఇటువంటి నోటిఫికేషన్లు మీరు కానీ నమ్మి పేమెంట్ చేశారంటే 100 రూపాయలు లాస్ అయ్యేది మీకు, బట్ ఈ విధంగా ఎంతమంది అయితే పేమెంట్ చేస్తున్నారో అన్ని 100 వానికి లాభం అనమాట. కాబట్టి ఎవరైతే టీఆర్మీ ర్యాలీ కోసం ఎవరైతే మొన్నటి వరకు నన్ను మెసేజ్ చేసి అడిగారో వాళ్ళందరికైతే మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేశాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఒకటే చెప్తున్నాను, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన సబ్స్క్రైబర్స్ టీఆర్మీ ర్యాలీ అయితే ఉండదు, మీరు దయచేసి ఆ ర్యాలీకి అయితే ప్రిపేర్ అవ్వద్దండి. అండ్ ప్రజెంట్ సర్క్యులేట్ అవుతున్నటువంటి మొత్తం కూడా ఫేకు, మనకు ఆఫీసర్గా అయితే రిలీజ్ చేయరు. టీఆర్మీ ర్యాలీలోన మనకు ఆఫీసర్ లెవెల్లో నోటిఫికేషన్లు వస్తాయి కానీ సోల్జర్స్ లెవెల్స్లో మనకు నోటిఫికేషన్లు అయితే రావు అన్నమాట. కాబట్టి మీరైతే 80% కూడా మీరు మోసపోద్దని. థ్యాంక్ యూ.